హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ స్వరూప అలాక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా అండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే, నా వీడియో చూసే ప్రతి వాళ్ళు నాకు చాలామంది కామెంట్స్ తెలపరు, కానీ ఒకళ్ళు మటుకు నాకు నా వీడియో చూసే ప్రతి వీడియోకి ఒకళ్ళు మటుకు కంపల్సరీ కామెంట్స్ తెలుపుతారండి. ఇటీవల మధ్య అంటే నాకు ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా అంతగా మంచిది కాదులేండి. అయితే ప్రతిదీ నా వీడియోస్లో నేనేం చేసినా కానీ, నేను అంటే ఏ కర్రీ చేసినా కానీ, ఏ ఫ్రైలు కానీ, పలావులని కానీ, మటన్లు కానీ, అంటే చికెన్ ఇంకా చేయలేదు, చేపలు కానీ, చేపల ఫ్రై కానీ, ఇలాంటివన్నీ చేసినప్పుడు నాకు కామెంట్స్ బాగా చక్కగా తెలుపుతారండి. నేను అయితే నా కామెంట్స్ తెలిపేది మాత్రం ఒక్కలేనండి, నాకు ఏదైనా నా వీడియోస్ కొంచెం తేడా ఉన్నా కూడా చెప్తున్నారు. అయితే ఇటీవల మధ్య ఏం జరుగుతుందంటే, నా వీడియోస్కి వచ్చేసేసి బ్యాక్ తీసుకుంటే బాగా వస్తుందేమో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువగా ప్రింట్కి ఇలా తీస్తున్నానండి. ప్రింట్గా తీసినప్పుడు కుడి చేయి ఎడం చేయిగా, ఎడం చేయి కుడి చేయిగా పడుతుందండి. అది నాకు ఇన్నాళ్ళ నుంచి తెలియదు మాట. అయితే నా సబ్స్క్రైబ్లో నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒకళ్ళ మటుకు చెప్పాను కదండి, నా ప్రతి వీడియోకి కామెంట్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు, ఇలా బాగుందండి, ఇలా బాగుందండి, అదండి ఇదండి అని చెప్తూ ఉంటారు. అలాగే ఇవాళ కూడా వాళ్ళు అలాగే చెప్పడం జరిగింది అన్నమాట. నేను తర్వాత చూసుకున్నానండి, చూసుకున్న తర్వాత కంపల్సరీగా కుడి చేయి ఎడం చేయగా, ఎడం చేయి కుడి చేయగా అట్లా వచ్చేసింది. దాన్ని సరి చేసుకోవాలంటే నేను ఒక్కదాన్నే కదండి చేసేది వీడియోని. అదే అంటే చూడు, కెమెరా మ్యాన్ గంగతో అన్నట్టు, కెమెరా నేనే, డైరెక్టర్ నేనే, అన్నీ నేనేనండి. అవడం వల్ల నాకు ఇలా పెట్టుకోవటం, నేను ఇలా స్టవ్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఇట్లా ప్రింట్ పెట్టుకుంటానండి. అది ఏం చేస్తుందంటే నాకు వీడియోకి వచ్చేసరికి తేడా వస్తుంది. బ్యాక్ పెట్టుకోవడం వల్ల నాకు నేను కనిపిస్తున్నానా, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవటం అన్నది నాకు కుదరదని నేను అలా పెట్టుకోవడం జరుగుతుంది. కానీ నేను అలాగే పెడతాను, కంపల్సరీగా ట్రై చేస్తానండి. అలా చేస్తే నా వీడియోస్ చాలామంది చూడరండి. చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు తెలిపినందుకు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందుగా, ఇవాళ్ళేంటి అనుకుంటున్నారా, ఇవాళ్ళేం చేస్తున్నా అనుకుంటున్నారా? నాకు ఇష్టమైంది, నాకు చేపల కన్నా మటన్ కన్నా నాకు ఇంకా ఇష్టమైనది ఏంటంటే చికెన్ అండి. ఇంకోటి ఎండు చేప అన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇవాళ ఏం చేస్తున్నారు మీకు చూపిస్తాను. ఇదేంటి అనుకుంటున్నారా? లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నానండి ఇవాళ. ఇది ఎలా చేయాలో ఏందో మీకు చూపిస్తాను, ఓకేనా? చాలా ఇష్టమండి నాకు చికెన్ అంటే. దాదాపు ఇప్పుడు వారం నుంచి నేను ఇది చేయాలనుకుంటున్నాను, నాకేం టైం కుదరట్లేదు. నాకు చాలా ఇష్టమండి లెగ్ పీస్ ఫ్రై చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అన్నమాట, చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని. ఇలా బాగా నీటిలో కడుక్కోవాలన్నమాట, 1-4 సార్లు ఇలా కడుక్కుంటే చూసారు కదండి, పెద్ద పెద్ద లెగ్ పీసులు అన్నమాట. ముందుగా వచ్చేసేసి మనం లెగ్ పీస్కి మసాలా కలుపుకుందాం అండి. కొంచెం అల్లం, అంటే ఈ ప్లేట్లో పెట్టుకుంటున్నాను, అల్లం సాల్ట్
అంటే సరిపడా వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, తగినంత కారం, చక్క లవంగ పొడి ఇది కూడా అర స్పూను, ఇవన్నీ వేసేసానండి. ఇదిగోండి ఇవన్నీ వేసాను, ఇవన్నీ కలిపేసేసుకుందండి. ఇలా కలిపేసుకుందండి చేత్తో, ఇలా పేస్ట్గా మెత్తగా పేస్ట్ చేసుకుందండి. కలిపేసేసాను. ఇప్పుడు చికెన్కి పట్టించుకుందాం. చికెన్కి రెడీ చేసాను, అంటే పట్టించడం కాదు చికెన్కి రెడీ చేశాను అన్నమాట. ఇదిగోండి లెగ్ పీస్ ఇలా తీసుకొని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వీటిలోకి మసాలా పెట్టుకోవచ్చు అన్నమాట, ఓకేనా? లేకపోతే లోనకి మసాలా వెళ్ళదు కదా. కనిపిస్తున్నానా? ఒక్కొక్క లెగ్ పీస్కి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. తెగట్లేదు ఇది, ఈ చాకు ఏందో నాకులాగే కంగారుగా ఉంది ఈ చాకు కూడా. ఇలా కట్ చేసుకోవాలి. నాలుగు లెగ్ పీసులు కట్ చేసేసానండి. ఈ లెగ్ పీసులకి మసాలా పెట్టుకున్నాను, ఈ లెగ్ పీసులకి మసాలా పెట్టుకున్నానండి. మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇంక వీటికి ఇట్లా చూడండి, ఇలా బాగా మనం కట్ చేసేసాం కదా, దాంట్లో కూడా బాగా పెట్టుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా చక్కగా బాగా మసాలా పేస్ట్ అంతా ఇలా నీట్గా లెగ్ పీస్ మొత్తం చక్కగా ఇలా పెట్టుకోవాలండి. చాలించి అనుకుంటున్నానండి ఈ లెగ్ పీస్ ఫ్రై చేసుకొని తినాలని, కానీ నా వల్ల తేవడలేదన్నమాట. నాకు ఏమో పనికి వెళ్ళాలండి, పనికి వెళ్ళి ఇంటికి వచ్చేలేక చాలా టైం అయిపోతుంది. చూసారు కదండి ఎలా పెట్టేసేసాను. ఇలా బాగా మసాలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి మొత్తం నాలుగు లెగ్ పీసులకి చూడండి ఎలా పెట్టేసేసాను, నీట్గా చేసినట్టే ఇలా పెట్టేసేసానండి. ఇవి కాసేపు ఇలా ఈ మసాలాలో అంటే మసాలా ఈ ముక్కకంతా బాగా పట్టాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలాగే పెట్టేసేద్దాం. ఇరవై నిమిషాలు అయితే గడిచిపోయిందండి. ఇదిగో బాగా నాన్ని ఇక్కడ లెగ్ పీసులు ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ కూడా వేడి చేసేసింది. ఇంకా లెగ్ పీస్ దీంట్లో వేద్దాము. రెండు బడతీలే ఇది బాగా నూనెలో యాగనిద్దండి. నూనెలో ఆయిల్ పైన పడుతుంది, యాగండి బాబు నోరు ఊరిపోతుంది నాకు. ఇక్కడ తిప్పేసేసానండి, అటువైపు నుంచి ఇటువైపు తిప్పాను. ఇవ్వండి అయిపోవచ్చినవి. చిన్న బాండి అవటం వల్ల ఇరుగిరుగ్గా ఉంది. ఇదిగోండి లెగ్ పీసులు ఫ్రై అయిపోయింది. చాలా బాగుందండి, గుమా గుమాలాడుతుంది, నోరు ఊరిపోతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు డెకరేషన్ చేద్దాం. ప్లేట్లో పెట్టుకుందండి.
పెట్టుకున్నాండి. ఏదో నాకు చేత అయిన వరకు చేస్తున్నాను. బాగా చేస్తున్నానా? ఉందా పడిపోయిందా ఇది? అయ్యో ఉండవే బాబు. అదిగోండి పడిపోతున్నాయి. నాకు ఇలా కంగారు కంగారు ఉంది. ఇట్లు కూడా ఉండమ్మా చక్కని తల్లి ఫ్రైకి. చూసారు కదండి, ఇది నాకు చేత అయిన వరకు మడ్డ. నాకు చేత కాదు ఎంత పెట్టాలో, కానీ ఇలా పెట్టాను. చికెన్ లెగ్ పీస్ రెడీ. చూసారు కదండి, చూసారు కదండి చికెన్ లెగ్ పీస్ ఎలా తయారు చేశాను, మసాలాలు ఎలా కలిపాను, దానికి ఆ లెగ్ పీస్కి ఎలా పట్టించాను, 20 నిమిషాలు ఎలా ఉంచానో అవన్నీ మీకు చూపించాను. మీకు కూడా నచ్చితే నా వీడియో చూసి మీరు కూడా అలాగే చేసుకోండి. ఇంకోటి అండి, అది అక్కడ చూస్తుంటే నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే చికెన్ పిచ్చిదాన్ని కాబట్టి చూపు అలా వెళ్ళిపోతుందండి. సరేనండి, ఓకేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని ప్లీజ్ అండి. నా వీడియోకి అంటే నా వీడియో ఎలా ఉందని కామెంట్స్ రూపంలో మీరు తెలపండి, ఓకేనా? మరొక వీడియోలో మీ ముందుకు వస్తుంది ఈ జ్యోతి. ఓకే, బాయ్ బాయ్.